గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు. 10 సీట్లు, 35% ఓట్లు. లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా నిర్దేశం. ప్రతి లోక్సభ నియోజకవర్గం కీలకమే. 3 నుంచి 4 స్థానాలు ఓ యూనిట్గా బస్సు యాత్రలు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలి. ప్రతి స్థానానికి 3 ఆశావాహులతో వారం రోజుల్లో జాబితాను పంపించండి. జనవరిలోనే మెజారిటీ అభ్యర్థుల ఖరారు. కాంగ్రెస్ పార్టీది అసలైన విజయం కాదు, బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే గెలిచింది. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో షా. పొంగరకలాన్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు మాట్లాడుతున్న అమిత్ షా. హైదరాబాద్ నిందితుణ్ణి కాదు బాధితుణ్ణి. ఎమ్మెల్యే కొనుగోలు కేసు ప్రధాన నిందితుడి వ్యాఖ్య. నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలు బయట పెట్టారు. ఇంటెలిజెన్స్ టాస్క్ఫోర్స్ అధికార దుర్వినియోగం. అప్రూవర్గా మారని 3 ఐపీఎస్ల ఒత్తిడి. స్వామీజీతో పరిచయం చేయించిందే దాసోజు శ్రవణ్. ఏడాది తర్వాత నోరు విప్పిన నందకుమార్. అధికారంలోకి రాగానే కుల గణన. పలు రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు తగు ప్రాతినిధ్యం లేదు. కుల గణనతో ఈ అన్యాయాన్ని సవరిస్తాం. పేదరికం తప్ప మరో కులం లేదని ప్రధాని మోదీ. బీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు? స్వతంత్రానికి ముందు మహిళలు దళితులకు హక్కులు లేవు. దేశాన్ని మళ్ళీ ఆ రోజులకు తీసుకెళ్లాలన్నదే బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజం. మోదీ మెడిసిన్ ఇక పని చేయదు. ఎక్స్పైరీ డేట్ ముగిసింది. 100 రోజులు కృషి చేసి పార్టీని అధికారంలోకి తెద్దాం. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ సభలో రేవంత్ రెడ్డి. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్. జనవరిలో స్విట్జర్లాండ్ సమావేశాలు. సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్. రాష్ట్రానికి భారీ పెట్టుబడిలే లక్ష్యం. నాగ్పూర్ ఈడీ ఛార్జిషీట్లో ప్రియాంక. హర్యానాలో 5 ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరు. భర్త వాద్ర పేరు నిందితులుగా కాదు. ప్రవాస వ్యాపారి సీసీ తఫ్ఫి భారత సంతతి బ్రిటిషర్ సుమిత్పై ఛార్జిషీట్. రాత్రికి రాత్రే భూముల దోపిడీ. 100 కోట్ల విలువైన భూములకు సంబంధించి 98 ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలోని. ఈ వ్యవహారం వెనుక గత ప్రభుత్వ పెద్దల పాత్ర. అర్ధరాత్రి క్లియరెన్స్, ఉదయాన్నే రిజిస్ట్రేషన్లు. జిల్లా కలెక్టర్ 1000 ముద్రలు లేకుండా అన్ని ఫైళ్ల క్లియరెన్స్ ఎలా సాధ్యమన్న ప్రశ్నకు బదులేది? కేవలం ఆపరేటర్లపై చర్యలతోనే సరిపెట్టేశారా? అక్రమాలపై ఇంకా గుట్టగానే ఉన్న అధికార గణం. ఈ దందాపై మందకోడిగా సాగుతున్న విచారణ. రంగారెడ్డి కెప్టెన్ అస్తమయం. నటుడు విజయకాంత్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత. నేడు తమిళనాడు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు. ప్రధాని మోదీ సంతాపం. మనోలకు ఖత్తర్లో తప్పిన మరణశిక్ష. 8 మంది మాజీ నేవీ అధికారులకు ఊరట. గూఢాచార్యం కేసులో విధించిన శిక్ష తగ్గిస్తూ ఖత్తర్ కోర్టు తీర్పు. ఫలించిన ప్రధాని మోదీ దౌత్యం. అప్పుల దారి క్లోజ్. బహిరంగ రుణాలు కష్టమే. 3 నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదిత అప్పులు పూర్తి. బడ్జెట్లో 40,615 కోట్ల రూపాయలు మేర రుణ ప్రతిపాదన. డిసెంబర్ నాటికే 39,551 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి. బీఆర్ఎస్ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే రుణాలు క్లోజ్. కొత్త ప్రభుత్వానికి కష్టకాలమే. 7,46,414 ప్రజాపాలనకు తొలి రోజు దరఖాస్తులు ఇవి. ప్రజల్లో విశేష స్పందన. రేషన్ కార్డులు, ఇళ్లకు భారీగా దరఖాస్తులు. జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు. ప్రజాపాలనపై సీఎస్ సమీక్ష. 9 ఏళ్లలో రేషన్ కార్డులే ఇవ్వలే బట్టి. అర్హులందరికీ గ్యారంటీలు. పొన్నం దుద్దిల్ల. హైదరాబాద్ బంజారాహిల్స్లో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఫారాలను పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్రంలో మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష. మార్చి 19తో పరీక్షలు పూర్తి. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన. అయోధ్య ఆహ్వానిస్తుంది. రాముడి విగ్రహ ప్రతిష్టకు చకచక ఏర్పాట్లు. వారం రోజుల పాటు ప్రతిష్టాపన వేడుకలు. సాధారణ ప్రాయచితతో క్రతువుల ప్రారంభం. 17న అయోధ్యకు రామయ్య విగ్రహం రాక. సరయూ జలాలతో గర్భాలయం సంప్రోక్షణ. 125 భారీ కలశాల్లో స్వామికి స్నానాధికారులు. 22 మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. అయోధ్య. ముంబై నుంచి అయోధ్యకు ముస్లిం యువతి. 1,425 కిలోమీటర్ల పాదయాత్ర. భారత్లోని మా మిత్రులకు విజయం దక్కాలి. లోక్సభ ఎన్నికలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్య. మాస్కో. టెస్లా ఇంజనీర్పై రోబో దాడి. 2021లో ఘటన, ఇప్పుడు బయటకు. న్యూయార్క్. దేశంలో ఇప్పటికీ 157 JN1 కేసులు. ఇన్సక్ కాగ్. న్యూఢిల్లీ. JN1తో ఆందోళన వద్దు. ఎస్పీ సింగ్ బఘెల్ తిరుమల. హఫీజ్ సయీద్ను అప్పగించండి. పాకిస్తాన్ను మరోసారి కోరిన భారత్. న్యూఢిల్లీ. జర్నలిస్టుల ఫోన్లపై పెగాసాస్.
నిఘా ఇద్దరు పాత్రికేయుల ఫోన్లతో గుర్తించినట్టు ప్రకటించిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ న్యూఢిల్లీ. మధ్యప్రదేశ్లో ట్రక్కును ఢీకొన్న బస్సు మంటలు చెలరేగి 13 మంది సజీవ దహనం గూన. తుక్కు అమ్మకంతో కేంద్రానికి 1,163 కోట్ల రూపాయలు. న్యూఢిల్లీ. శ్రీరాముడిని కిడ్నాప్ చేశారు, అది బీజేపీ కార్యక్రమం. మేం రామ్ రావు, అది పవిత్ర స్థలం, అలాంటి వాళ్ళు రాకూడదు. రాణి. ఈవీఎం సమస్యలు తేల్చకుంటే బీజేపీకి 400కి పైగా సీట్లు. వీవీప్యాట్లు స్లిప్పులు ఓటర్లకే ఇవ్వాలి. కాంగ్రెస్ సీనియర్ నేత పిట్రోడా న్యూఢిల్లీ. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన. 3 రోజుల్లో రాష్ట్ర ఖజానాకు 9 కోట్ల ఆదాయం. మొరాయిస్తున్న సర్వర్లు. హైదరాబాద్ సిటీ. హాస్టల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. చదువు ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకని మేడిపల్లి పిఎస్ పరిధిలో ఘటన. ఉప్పాల్ వనపర్తి. అధికార దుర్వినియోగం. ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటు. ఆర్జీఐఏ కేపీహెచ్బి ఎస్హెచ్ఓల సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చిన హైదరాబాద్ సిపి మోహంతి. హైదరాబాద్ సిటీ. ఉన్నత విద్యా మండలి ఉన్నట్ట లేనట్ట. పాలక వర్గాన్ని తొలగిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు. ప్రభుత్వ నిర్ణయం తమకు వర్తించదని అంటున్న చైర్మన్ వైస్ చైర్మన్లు. కొత్త వారిని నియమించని ప్రభుత్వం. ఆలస్యమైతే ఇబ్బందులేనని అభిప్రాయాలు. హైదరాబాద్ నారాయణ గ్రూప్ నుంచి సఫల్తాకా రాస్తా 3వ ఎడిషన్ హైదరాబాద్. మహారాష్ట్రలో 23 లోక్సభ సీట్లు ఇవ్వండి, ఉద్దవ్ సేవ డిమాండ్ తిరస్కరించిన కాంగ్రెస్. ముంబై సిఎస్ పేరిట జరుగుతున్న ప్రచారం అవాస్తవం. జీఏడి హైదరాబాద్. 2వ రోజు విజిలెన్స్ దాడులు. మిల్లుల యాజమానులపై కేసులు నమోదు. నల్గొండ ప్రియురాలి ఇంట్లో యువకుడి ఆత్మహత్య. హిజ్రాతో ప్రేమ, మరో యువతితో పెళ్లి. హైదరాబాద్ ఏపీకి చెందిన వ్యక్తి బలవన్మరణం. గాజుల రామారం. గుజరాత్కు టెస్లా. వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ప్రకటించే అవకాశం. అహ్మదాబాద్ ఆజాద్ ఇంజనీరింగ్ లిస్టింగ్ ఆకర్షణీయం. 35% పైగా ప్రీమియంతో లిస్టింగ్. హైదరాబాద్ ప్రపంచ టాప్10లో స్థానమే లక్ష్యం. న్యూఢిల్లీ వెండి కిలో 81,000 రూపాయలు. న్యూఢిల్లీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన సందర్భంగా ఆయనకు తన స్వీయ చరిత్ర ట్రెండింగ్ జాయ్ పుస్తకాన్ని బహుకరిస్తున్న జోయాలుకస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కస్. విశాఖ ఫార్మాసిటీలో వాటా విక్రయం. ర్యాంకీ ఇన్ఫ్రా బోర్డు నిర్ణయం. హైదరాబాద్ కొత్త మార్కెట్లోకి మాస్ చీఫ్ విస్తరణ. హైదరాబాద్ మార్కెట్ మరింత పైకి. సెన్సెక్స్ నిఫ్టీ కొత్త రికార్డులు. ముంబై రన్నర్ అఫ్ హంపి విజేతలు అనస్తాసియా కార్లుసన్. వరల్డ్ ర్యాపిడ్ చెస్ సమర్కండ్. ఫార్ములా ఈ రేస్ లేనట్టి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం విముఖం. హైదరాబాద్ 282 చాలేదు. 6 వికెట్లతో భారత్ ఓటమితో తొలి వన్డేలో ఆసీస్ విజయం. ముంబై పట్టు బిగించిన ఆసీస్, ఆదుకున్న మార్షు స్మిత్. ఆసీస్ ఆధిక్యం 241, పాక్ 264 ఆలం. మెల్బోర్న్ నిషేధంపై కోర్టుకెళ్తాం. సంజయ్ సింగ్ న్యూఢిల్లీ. 3 రోజుల్లోనే ముగిస్తే. ఇన్నింగ్స్ 32 రన్స్తో ఓడిన భారత్. 2వ ఇన్నింగ్స్తో 131 ఆలౌట్. విరాట్ ఒంటరి పోరాటం. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 408. సెంచూరియన్ జయశంకర్ వర్సిటీలో అవినీతి. మాజీ వీసీ ప్రవీణ్ రావు రిజిస్టర్పై విచారణ జరిపించాలి. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ నాయక్ రాజేంద్రనగర్. బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి. సూర్యాపేట జిల్లా అర్వాపల్లి మండలంలో ఘటన. అర్వాపల్లి అబుదాబి హిందూ ఆలయం. 14వ ఫిబ్రవరి విగ్రహ ప్రతిష్టాపన. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం. అదే రోజు మోదీ సమక్షంలో భక్తులకు ప్రవేశం. 2,000 మంది శిల్పులు 3 ఏళ్లు శ్రమించి నిర్మాణం. ₹100 కోట్లు 100 ఎకరాలు. కాళేశ్వరంలో 5 ఏళ్లలో 1,053 టీఎంసీల నీరు ఎత్తివేత. 3 బ్యారేజీల నిర్మాణ వ్యయం 7,500 పాదారుపాయింట్ 31 కోట్లు. 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకృత్యం. పీపీటీలో పలు కీలక అంశాలు. నేడు మేడిగడ్డకు మంత్రులు. హైదరాబాద్ వ్యూహం సినిమాకు బ్రేక్. జనవరి 11 వరకు స్టే ఇస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. హైదరాబాద్ వ్యతిరేకత మాపై కాదు, సీఎం జగన్ పైనే. మమ్మల్ని మార్చి ఏం ప్రయోజనం? అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు. అమరావతి నన్ను సీతక్క అని పిలిస్తేనే నాకు ఇష్టం. 6 గ్యారంటీలను పక్కగా అమలు చేస్తాం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదిలాబాద్. సింగరేణి సంపదను దారి మళ్లించారు. సీఎండీ తీరుపై న్యాయ విచారణ చేయాలి. కూనంనేని హైదరాబాద్. స్పోర్ట్స్ కోటాలో జేపీఎస్ల నియామకం ఎప్పుడు? పరీక్ష రాసి 2 ఏళ్లైనా వెలువడని ఫలితాలు. హన్మకొండ స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 4 కరోనా కేసులు. బర్కత్పుర ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. 3 రోజులు కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ కోసం 100 రోజులు పని చేయాలని ప్రవాసాంధ్రులకు పిలుపు. గూడేపల్లి బెంగళూరు చంద్రబాబుతో డీకే శివకుమార్ ముచ్చట.
హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్లో యాదృచ్ఛికంగా ఎదురుపడ్డ నేతలు బెంగళూరు. లోకసభ ఎన్నికలకు కొత్త ఓటరు జాబితా. జనవరి 22 వరకు ఓటరు నమోదు అభ్యంతరాల స్వీకరణ హైదరాబాద్. అర్హత లేని అధికారికి పదోన్నత. ప్రభుత్వానికి సమాచార శాఖ ఉద్యోగుల ఫిర్యాదు హైదరాబాద్. అధిక బిల్లు వడ్డించి చెల్లించలేదని కరెంటు కనెక్షన్ కట్. డిఈ కార్యాలయం వద్ద రోడ్డుపై సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిరసన. దిగివచ్చిన విద్యుత్ అధికారులు కనెక్షన్ పునరుద్ధరణ. దుర్గయాంజాల్లో ఘటన హయత్ నగర్. ఇవి ఇవాళటి ఆంధ్రజ్యోతి ప్రధాన అంశాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.